శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి శ్రీ నమమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ గురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో శ్రీగరుభ్యో నమరు కేవలం ప్రేక్షకులకి వైబ్రంట్ భక్తి దైవం మానుష దైవమానుషరుణ శీర్షకకు స్వాగతం కంచికామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా భాసిల్లి నడయాడే దైవముగా పేరొందినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క జీవిత గాథలో కొన్ని అంకాలను పరిశీలిస్తూ ఈనాడు వారి జీవితంలో జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి రెండు ఘటనల గురించి మనం చర్చించుకుందాం స్వామివారి దగ్గరకు వచ్చేటువంటి భక్తులలో కులమతాలకి అతీతంగా భక్తులు ఉండేటువంటి వారు చాలామంది భక్తుడికి కులం మతం అని పక్కన పెడితే నేటి సమాజం ఎలా తయారైంది అంటే దైవానికి కూడా కుల ఆపాదించే పరిస్థితిలో ఉన్నాం సృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు అంటే ఒక్కలే అది దైవం ఆ దైవ స్వరూపులు ఎవరు అంటే యతీంద్రులు అని మనకి పరమహంస పరివ్రాజ ఉపనిషత్తు చెప్తున్నది మిగిలిన అందరూ కూడా జ్ఞానులు అవుతారు వారి వారి రంగాలలో వారు ఒక ఉన్నత స్థాయిని కలిగి ఉంటారు వారు జ్ఞానులవుతారు అందరూ గొప్పవారు అయిపోరు కనపడిన ప్రతి వాళ్ళకి మనం నమస్కారం చేసి సాష్టాంగ దండ ప్రణామం చేయాల్సినటువంటి అవసరం లేదు దండ ప్రణామం చేస్తేనే వారిని మనం గౌరవించినట్టు లెక్క కాదు గౌరవం అనేటువంటిది మన భావనలో ఉంటుంది వారి ఎడల మన ప్రవర్తనలో ఉంటుంది ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఆదరణయోగ్యములే అన్నిటినీ ఆదరించాలి దేన్ని మనం హింసించరాదు దేనిని కష్టపెట్టరాదు అలా అని ఆదరించటము అంటే అక్కున చేర్చుకుని దానిని నా పక్కలో పడుకోబెట్టుకోవడం కూడా కాదు దేనికి ఇవ్వవలసినటువంటి విలువ భూతదయ అన్నీ కలిగి ఉండాలి మనకి ఈనాటి సమాజం ఎలా మారింది అంటే అశౌచము అని చెప్పబడుతున్నటువంటి కొన్ని కొన్ని జంతువుల్ని ఇంట్లో పెంచుకునేటువంటి ఒక దౌర్భాగ్యస్థితి ఒకనాడు ఇంట్లో పాడి ఉండేది చక్కగా ఆవుని గేదని చక్కగా అవి పాలివ్వడం ఆ పాలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ఒక విధానం నడిచింది సమాజంలో రాను రాను ఈ ఆవుని పెంచడం అనేటువంటిది కూడా ఒక మత ప్రాతిపదికగా మారిపోయి కొంతమంది వ్యక్తుల యొక్క విశ్వాసము అన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచి దానికి కష్టపెట్టడానికి ప్రయత్నాలు చేసేటువంటి ఒక దౌర్భాగ్య సమాజం నడుస్తుంది వినడానికి ఈ మాట కష్టంగా ఉంటుంది కానీ నిజం ఇది ఆ ప్రదేశంలోకి ఇప్పుడు ఇంట్లో పెంచుకునేటువంటి జీవరాశుల్లోకి పావురాయిలు కుక్కలు ఇప్పుడు పిల్లులు కూడా చేరినాయి భూతదయ అంటే కూడనటువంటి వస్తువుని అక్కున చేర్చుకొని దాన్ని ఎత్తుకుని మీద పెట్టుకుంటేనే దాని మీద ప్రేమ ఉన్నట్టు కాదు దానికి ఏ ఇబ్బంది కలగకుండా దానికి తగిన ఆహారాన్ని సముపార్జింపచేసి అది చక్కగా కడుపు నిండా తింటూ దానికి ఒక వసతి ఏర్పడినా అది ఆనందంగా ఉన్నట్టే అలాంటి స్థితిని మరిచిపోయి ఈనాడు మనం చేస్తున్నది ఏంటంటే ఒక కుక్కతోటి మనం సహవాసం చేయడం లేకపోతే కుక్కని ఇంట్లో పెంచుకోవడం వాటికి ఒక పేర్లు పెట్టుకోవడం పిల్లుల్ని ఇంట్లో పెంచుకోవడం పిల్లిని స్పృశించరాదు అని శాస్త్రం చెప్తున్నారు వరాహ పురాణం చదివితే ఏ ఏ జంతువులు దర్శించటం మూలంగా ఒక కర్మ పూర్తిగా వ్యర్థమైపోతుంది అన్నది మనకి వరాహ పురాణంలో చెప్పబడుతున్నది కొన్ని కొన్ని జీవులకి కొన్ని కొన్ని చోట్ల వరకి అర్హత ఉన్నది ఖచ్చితంగా ప్రతి ప్రాణిని కాపాడుకోవాలి సృష్టిలో ప్రతి ప్రాణి ఆదరించదగ్గది అందులో సందేహమే లేదు కానీ దానిని అక్కున చేర్చుకోదగ్గ అర్హత కొన్నింటికే ఉన్నది దాని వెనకాల కూడా ఒక రకమైనటువంటి శాస్త్రీయ దృక్పథం కూడా ఉన్నది ఇలా ఇలాంటి ఒక మహత్తరమైన నాగరికతను మనకు అందించినటువంటిది మన సనాతన ధర్మం దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు కొన్ని కొన్ని అనుకరణల్లో మనం జీవించటం వలన మన ఉనికిని మన మూలాల్ని మనం మర్చిపోతున్నాం ఒకనాడు మఠంలో ఒక సునకము చేరింది అంటే కుక్క చేరింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఖాళీగా ఉండేటువంటి ప్రదేశము కాబట్టి జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి జీవుల ఆహారం కోసం అక్కడ చేరడం సబబు సహజంగా జరుగుతాయి ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఇవన్నీ రావడం జంతువులు రావడము అక్కడ వాటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం మనం కానీ ఇది ఈ కుక్క అన్ని కుక్కల వలే కాకుండా దానికి ఒక విశిష్టతను వాళ్ళు గమనించారు అక్కడ ఉన్నటువంటి శిష్యులు పరిచారకులు అదేమిటి అంటే అది ఇంక ఎక్కడ ఆహారాన్ని ముట్టుకునేది కాదు కేవలము మఠంలో మిగిలినటువంటి ఆహారాన్ని వాళ్ళు పెడితే తినేది లేదా పస్తుండేది అంతే తప్ప బయట ఆహారాన్ని మాత్రం భుజించేది కాదు స్వామివారు ఎక్కడికన్నా వెళితే స్వామివారితో పాటు వెళ్ళేది ఆ పల్లకి సేవ ఇవన్నీ కూడా ఎక్కడైనా ఆగవలసి వస్తే అక్కడ ఆగిపోయేది అక్కడ నిలబడేది ఇలా ఒకరోజు ఆ పల్లకి ఆ స్వామివారు అలా వెళుతూ ఉన్న సమయంలో ఎవరో ఆకతాయి ఆ కుక్క మీద రాయి విసిరాడు దాంతో అది కొంచెం అక్కడ యాగి చేసింది కొంచెం ఆ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని ఆ అల్లరి చేసింది కొంచెం దీంతో కొంచెం మఠం భక్తులు కాస్త విసుగు చెంది దాని కళ్ళకు గంతలు కట్టేశాడు ఒక పాతిక ఇరవై కిలోమీటర్ల దూరంలో దాన్ని వదిలేశారు అమ్మయ్య ఇంకా ఈ కుక్కతోటి మనకి ఇబ్బంది లేదు అని అనుకున్నారు వాళ్ళు వీళ్ళందరూ కూడా మఠం తాలూకు పరిజనం అంతా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి మఠానికి వచ్చేసరికి ఆ కుక్క అక్కడ ఉన్నది ఇప్పుడు వారు అన్నారు ఈ మఠంతో ఈ జీవికి ఏదో సంబంధం ఉన్నది జో జాగ్రత్తగా గమనించండి వారు ఈ కుక్కకో ఈ సునకానుకో అనలాది వారు ఈ జీవికి అదే జ్ఞాని యొక్క లక్షణం అది అందుకే జ్ఞాని మాత్రమే అలౌకికమైనటువంటి ఆనందంలో వసిస్తారు ఈ జీవికి ఈ మఠంతో ఏదో సంబంధం ఉంది దాన్ని ఇబ్బంది పెట్టకండి అని ఆజ్ఞ ఇచ్చారు వారు స్వామివారి మాట కాదనేది ఎవరు చక్కగా దాన్ని అలా వదిలేశారు వారు అయితే ఆ రోజు నుంచి ఆ కుక్క మరొక చిన్న వింతని ప్రదర్శించటం ప్రారంభించింది స్వామివారి దర్శనం అయితే తప్ప అది ఆహారాన్ని భుజించేటువంటి పరిస్థితిలో లేదు ఇంకా అలా కొన్నాళ్ళకి అలా స్వామివారి దర్శనం చేసుకోవడం ఆహారాన్ని భుజించటం అంటే పూర్వజన్మ సుకృతవశాన ఆ మఠంలో చేరినటువంటి ఆ జీవికి ఒక అద్భుతమైనటువంటి అది ఒక కైలాసముగా భాసిల్లి కైలాసంలో శంకరుడు దర్శనం దర్శనమిస్తే నంది పులకిస్తుందో అట్లా దర్శన సౌభాగ్యంతో పులకించి ఒకనాడు ఆ జీవి ఆ ప్రాణత్యాగం చేసింది ఆ ప్రాణత్యాగం చేసినటువంటి జీవిని కూడా తన కంటి చూపుతోటి దయార్ద్ర దృష్టితోటి దానికి ఉత్తమగతులు కలగాలని ప్రార్థించి ఆశీర్వదించి స్వామివారు వెళ్ళారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇందాక నేను అన్నట్టు భూతదయ అంటే దాన్ని అక్కున చేర్చుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి వస్తువు ఎందు అనురక్తి కలిగి దానిలో ఉండేటువంటి జీవిని గౌరవించి అది రూపాంతరము చెందగా 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 మళ్ళీ ఒకనాటికి అది నాలా మానవుడిలో పుడుతుంది కాబట్టి దానికి తగినటువంటి ఉత్తమగతులు కలిగించటం వలన శీఘ్రగతులు అది ముక్తిని పొందుతుందన్న గ్రహి నిజాన్ని గ్రహించినటువంటి జ్ఞానిగా మహాస్వామి వారు ఆ జీవికి ఉత్తమగతులు కలిగించి తన దయార్ద్ర దృష్టితోటి దానికి ఉత్తమమైనటువంటి స్థితిని ఇచ్చారు అంతటి మహనీయుడు వారు అంటే ప్రాణికోటిని ఎలా గౌరవించాలి అన్న సూక్ష్మాన్ని శాస్త్రబద్ధంగా తెలిసినటువంటి వారు వారు అందుకనే వారి చర్యలు ఎందు ఎప్పుడూ ఒక విశేషణ ఒక విశేషణము అంతర్లీనంగా దాగి ఉంటుంది అట్లానే మన భారతదేశము స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి రోజులవి స్వాతంత్రం కోసం పోరాడుతున్న రోజుల్లో గాంధీ గారు మహాత్మా గాంధీ అంటే ఆయన ఆ రోజున చేసినటువంటి ఆయనకున్న అప్పట్లో వారి శ్రమ వారి యొక్క ఈ కృషి అందరికీ తెలిసిందే అలా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఒకనాడు ఈ జాతీయోద్యమంలో భాగంగా వారు కేరళ జిల్లాలో ఉన్నటువంటి పాలక్కాడ్ గ్రామానికి వెళ్ళడం జరిగింది ఇది కూడా అదే సంవత్సరంలో ఇంచుమించుగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనగా చెప్తారు పాల్ఘాటు దగ్గరలో ఉన్నటువంటి నెల్లిచెరి వద్ద కంచికామకోటి పీఠాధిపతులు తమ విజయ యాత్రలో భాగంగా మకాన్ చేసినట్టుగా వారికి తెలిసింది వారికి ఈనాడంటే పీఠాలు అనేటువంటి గౌరవాన్ని మనం చూపించకపోయినా ఒకనాటి కాలంలో పీఠాధిపతులు అనుమతి లేకుండా అడుగు కూడా ముందుకు వేసేటువంటి వారు కాదు పాలకు అంతటి మహత్తరమైనటువంటి గౌరవాన్ని వారికి ఇచ్చేవారు వారు వారి దగ్గరికి వచ్చారు మహాత్మా గాంధీ వారిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకుంటున్నారు వారు అక్కడ అందుకే చెప్పాను త్యాగము అన్నమాట కొన్ని కొన్ని ఫోటోలు కనపడతాయి పరమాచార్య స్వామి వారివి ఒక్కసారి చూడండి నేను ఏసీలో తప్ప ప్రయాణం చెయ్యను లేకపోతే నాకు ఈ ఆహారం లేకపోతే నేను అన్నాన్ని భుజించను అనేటువంటి వ్యక్తులకి ఆ మహనీయుడు ఆ మండు టెండలో అలా ఒక చెట్టు నీడలో కూర్చుని అలా తన తపస్సు చేసుకుంటున్నటువంటి దృశ్యాన్ని చూస్తే కళ్ళు చెమరుస్తాయి ధర్మం నిలబెట్టడం కోసం అయ్యా మహానుభావ ఇంతటి త్యాగం అవసరమా మీరు అను మీరు అనుసరించినటువంటి ఆ ధర్మాచరణలో ఒక్క వంతు మాకు ఇవ్వండి అయ్యా ఈ జన్మ సార్థకమైపోతుంది భారతదేశం పల్లవిల్లుతుంది ఒక్కసారి అలాంటివన్నీ చూసి అర్థం చేసుకుంటే మహనీయులు అని వారిని ఎందుకన్నామో మనకు తెలుస్తుంది సుఖభోగ లాలసలో గురువుల్ని నిందించేటువంటి ధూర్తుల్ని మనం చూస్తున్న నేపథ్యంలో కేవలము గురువాక్య పరిపాలన కోసము ఆ పీఠాధిపత్య బాధ్యతను అలా నిర్వర్తిస్తూ వందేళ్ల పాటు బతికిన వ్యక్తి ఉపనిషత్ సారంగా జీవించిన వ్యక్తి వారు మాటలు కాదండి ఒక్కరోజు అన్నం లేకపోతే అల్లల్లాడిపోతాం ఒక్కరోజు రుచి తగ్గితే ఇంట్లో పెళ్ళాలని పిల్లల్ని పట్టుకుని నానా మాటలు అనేటువంటి వ్యక్తుల్ని చూస్తున్నాం మనం అన్నింటికీ అతీతంగా అలా శరీరాన్ని శుష్కింపచేసి ధర్మాన్ని నిలబెట్టిన మహనీయులు వారు ఎప్పుడైతే అలా వారు మండుడండలో అలా కూర్చున్నారో వారిని చూడగానే మహాత్మా గాంధీ గారి కూడా కాస్త ఆసక్తి పుట్టి వేరు వారి పక్కన వారు కూడా కిందనే కూర్చున్నారు వీరి దగ్గరికి ఎవరిని రానివ్వలేదు అలా వాళ్ళు ఆ ఒక చక్కగా మండపంలో కూర్చుని వాళ్ళిద్దరూ చర్చించుకుంటూ గంటల తరబడి నడుస్తోంది సమయం బయట మహాత్మా గాంధీతో గాంధీ గారితో పాటుగా చక్రవర్తుల రాజగోపాలాచారి గారు రాజాజీ అని అంటాం మనం వారు కూడా ఉన్నారు మహాత్మా గాంధీ గారికి ఒక నియమం ఉన్నది ఒక సమయం దాటితే వారు ఆహారాన్ని భుజించరు వారు ఆ తర్వాత ఇంకా వారు పస్తుండేటువంటి వారట రాజాజీ గారు సమయం ఐదున్నర అయిపోతుంది మళ్ళీ ఆరింటిలోపు వీరు భోజనం చేస్తారు తర్వాత అయితే భోజనం చెయ్యరు అని కాస్త వారు చనువు తీసుకుని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి స్వామి మీ భోజన సమయం అవుతోంది అని అన్నారు నిజానికి ఒక రకంగా చెప్పాలంటే వారు ఒక సాహసం చేశారు అది తప్ప ఉప్ప పక్కన పెడదాం ఒక సాహసం చేశారు మహాత్మా గాంధీ గారు కూడా అంతే ఈ రోజున నేను మహాస్వామి వారితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇదే నాకు ఆహారము ఇక ఆహారం నాకు అవసరం లేదు మీరు వెళ్ళవచ్చు అని అన్నారు ఒక వ్యక్తి కాస్త తొందరపాటులో తప్పు చేసిన దానిని సమర్థం సమర్థవంతంగా దాన్ని సరిదిద్ది మహాస్వామి వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని అక్కడ వారిచ్చారు అయితే వీరిద్దరి మధ్యన ఏ చర్చ జరిగింది అనేటువంటిది అందరికీ జరిగినటువంటి ఒక ప్రశ్న మహనీయుల యొక్క వాక్ పరిపాలన ఎంత నిబద్ధతతో ఉంటుందో గమనించండి మహనీయుల యొక్క వాక్ పరిపాలన ఆనాటి కాలంలో వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం వరకు బయట ప్రపంచానికి తెలియలేదు నలభై ఎనిమిదో సంవత్సరంలో జనవరి ముప్పై ముప్ప తారీఖున వారు కాల్చి చంపబడిన తర్వాత కొన్నేళ్ల పాటు ఆనాడు వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంవాదం దేని గురించి అన్న ప్రశ్న చాలామందిలో ఉద్భవించి ఎంతోమంది అడిగారు స్వామి ఏం మాట్లాడుకున్నారు వారు లేని సమయంలో వారి గురించి నేను చెప్పడం అది నియమభంగం అవుతుంది మాట తప్పిన వాడని అవుతాను ఇక దాని గురించి నా దగ్గర ప్రస్తావించవద్దు అన్నారే తప్ప ఏ ప్రలోభానికి వారు లోను కాలేదు ఎనభై మూడులో ఎప్పుడైతే ఒక ఆంగ్ల పత్రిక వారిద్దరి మధ్యన జరిగినటువంటి చర్చని మహాత్మా గాంధీ గారు తమకు తెలియజేశారు అని వారు ప్రచురించారు ఆ తర్వాత కాలంలో నడిచే దేవుడు అనేటువంటి పుస్తకాన్ని రాసిన మహనీయులకి స్వామివారు స్వయంగా తెలియజేసి వారి యొక్క వాక్ పరిపాలనను వారు నిలబెట్టుకున్నారు ధర్మము అంటే కేవలము నేను చేసేటువంటి పూజ మాత్రమే కాదు ధర్మము అంటే ఒక్కసారి నా నోటిలో నుంచి నేను వెలువడించినటువంటి మాట ఏదైతే ఉందో దాని మీద నేను నిలబడడం కూడా ధర్మమే అవుతుంది ఈ క్షణానికి ఒక మాట నాకు ఆనందం కలిగింది కదా అని తరువాత క్షణంలో మరొక మాట మరొక ఆనందం దగ్గరికి వచ్చింది కదా అని ఇలా నా ఆనందం ఏమిటో నాకే తెలియని పరిస్థితుల్లో క్షణానికి ఒక విధంగా నేను ప్రవర్తించి క్షణానికి ఒక విధంగా నేను కనుక నేను మాట్లాడుతూ ఉంటే అది దాంట్లో నిబద్ధత ఏముంది వ్యాభిచారికత తప్ప అలాంటి పరిస్థితి ఎప్పుడూ తన దగ్గరకు రానివ్వకుండా ధర్మాన్ని అనురక్తితోటి వారు నిర్వర్తించినటువంటి వైనాన్ని గమనిస్తే ఈనాటి సమాజంలో క్షణానికి ఒక విధంగా మాట్లాడేటువంటి వాళ్ళకి అది గుణపాఠము కనువిప్పు కూడా కలుగుతుంది అన్నది నిర్వివాదాంశము ఇలాంటి మహనీయమైనటువంటి స్వామివారి అనుభవ అనుభూతుల్ని అనుభవాల్ని మరిన్ని చర్చించుకుందాం తర్వాత భాగంలో అంతవరకు సర్వం శ్రీ లలితామహాతృపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు